పూజనీయ స్వామీజీ పూజనీయ స్వామీజీ సభా ప్రాంగణం వద్దకు వచ్చేశారు. పూజనీయ శ్రీ 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 కమలానంద భారతి సెల్ఫీలు ఫోటోలు తీయకుండా పత్రికా సోదరులకు సహకరించవలసిందిగా కోరుతున్నా. పూజనీయ స్వామీజీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కొరకు మందిరంలోకి వెళ్ళి హిందూ రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తే భారతదేశంలో 5-6 కోట్ల మంది సైన్యం ఉండే ఆర్ఎస్ఎస్ ఏమి నిర్మాణం చేస్తుందో లెక్కేయండి. దిమాకుందా, బుర్రుందా, బుద్ధుందా, ఒక మేధావికైన ఆలోచన రాదా? మీ బాటికి మీ ఆలోచనలు చేస్తున్నారా? మీ పుస్తకాలు రాస్తున్నారా? మీ వ్యాసాలు రాస్తున్నారా? ఒరే నాయన, మీతో పని లేకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్పెట్ కింద నీళ్ళ లోపలికి పోతున్నారా నాయన? ఈ దేశ రాష్ట్రపతి ఆర్ఎస్ఎస్, ఉపరాష్ట్రపతి ఆర్ఎస్ఎస్, ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్, 21 రాష్ట్రాలకి గవర్నర్ ఆర్ఎస్ఎస్, 1400 మంది ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్, 300 మంది ఎంపీలు ఆర్ఎస్ఎస్. ఇంకా ఈ దేశాన్ని మాయ చేద్దాం అనుకుంటే మీ అంత అమాయకులు, మీ అంత డాష్ 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 ఇవ్వలేదు. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆనందరెడ్డి గారు పెద్దవాళ్ళంతా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాన్ని కదిలించినా, ఏ కొండని ఏ గుట్టని కదిలించినా ఒక ప్రాచీనమైన చరిత్ర మనకు కనబడుతుంది. ఈ సిర్రపల్లి కోటను కేంద్రంగా చేసుకుని పరిపాలించిన వాళ్ళు, ఇక్కడ సమాజానికి ఎన్నో దాన ధర్మాలు చేయడం, హిందూ నగరానికి 100 సంవత్సరాల నుంచి నీరు సరఫరా చేయడానికి ఒక తటాకాన్ని, జలాశయాన్ని నిర్మాణం చేసి ఇవ్వడం, ఇక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన కోటను వైద్యశాలగా ఇవ్వడం, వాళ్ళ వల్ల ఆస్తులు అన్నీ కూడా త్యాగం చేసి సమాజానికి సమర్పించింది. ఘనమైన చరిత్ర సిర్రపల్లి గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వము, అలాగే కేంద్ర ప్రభుత్వము ఒక వారసత్వ గ్రామంగా గుర్తించి ఇక్కడ ఉండేటువంటి కోటలు కావచ్చు, ఈ గ్రామానికి ఉండే చరిత్రలు కావచ్చు, జాతీయ స్థాయిలో ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, లేదా ఆర్కియాలజీ పురావస్తు శాఖ ద్వారా కావచ్చు, విస్తృతంగా ప్రచారం కల్పించాలి. అందుకు మేము ప్రభుత్వాలకు సూచన చేస్తూ ఉన్నాం. మన పూర్వీకులు మనకు ఒక చక్కని జీవన విధానాన్ని మనకిచ్చారు. కేవలం మనం జీవించడం కాకుండా
సమాజం కొరకు త్యాగం చేయటువంటి వాళ్ళు ఆచరించి చూపించారు. అందుకు ఒక చక్కని ఉదాహరణగా కనపడేటువంటి ఈ గ్రామము, ఈ గ్రామ చరిత్ర భారతదేశ యువతకు ఒక చక్కటి మార్గదర్శనం అవుతుంది అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకోసమే ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ సిర్లపల్లి గ్రామ చరిత్రను ప్రాచీనమైన దీని వైభవానికి తెలియజేయటంలో మా వంతు కృషి మేము కూడా చేస్తాము. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చాము. శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా ఈ గ్రామ చరిత్రను లోకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది.